హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివకుమార్. మీరు చూస్తుంది శివకుమార్ యూట్యూబ్ ఛానల్, పిఎస్కే ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను ఒక మంచి మ్యాథ్స్ ట్రిక్తో మీ ముందుకు వస్తాను. మీరు పుట్టిన తేదీ, అదేవిధంగా నెలని ఈరోజు కేవలం జస్ట్ 3 నిమిషాల్లో మీకు చెప్పడం జరుగుతుంది. లెట్ అస్ ట్రై 1, 2, 3 స్టార్ట్. దానిలో భాగంగా మొట్టమొదటిగా మనం నెలలు వాటి సంఖ్యలను అయితే గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, జనవరి 1 అయితే డిసెంబర్ 12. ఈ విధంగా నెలలు వరుసగా గుర్తుంచుకోవాలి. దీంట్లో భాగంగా 4 స్టెప్లు అయితే ఉంటాయి. మొదటి స్టెప్లో ఏం చేయాలంటే మీరు పుట్టిన నెలని ఏం చేయండి, 5 చే గుణించండి. గుణించి వచ్చిన దానికి 6 కలపండి. ఇక్కడ దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, నేను పుట్టిన నెల మే అనుకుందా. దాన్ని 5 చే గుణిస్తే 25 వస్తుంది. ఆ 25కి ఏం చేయాలంటే మనం 6ను కలపాలి. కలిపితే మొత్తంగా ఎంత వస్తుందంటే 31 వస్తుంది. ఇది స్టెప్ 1. అంటే 1వ స్టెప్లో మనం ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేయాలంటే, ఇప్పుడు వచ్చిన దానికి అంటే 31ని 4 చే గుణించి వచ్చిన దానికి 9 కలపాలి. ఇది బాగా జాగ్రత్తగా చేయాలి. వచ్చిన దానికి ఏం చేయాలి, 4 చే గుణించి 9 కలపాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. 31ని 4 చే గుణిస్తే మనకు 124 వస్తుంది. ఆ 124కు 9 కలిపితే 133 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3 చూద్దాం. ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ ఏం చేయాలంటే, 5 చే గుణించి పుట్టిన తేదీని కలిపి ఎంత సంఖ్య వస్తుందో ఆ సంఖ్యను జాగ్రత్తగా గుర్తుంచుకొని చెప్పమని చెప్పాలి. ఇది లాస్ట్ స్టెప్. ఇంకొక స్టెప్ ఉంటుంది, అంతే. స్టెప్ 4లో మనం క్లియర్గా తెలుసుకుంటాం పుట్టిన తేదీ నెలని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందాక మనకి చేస్తే 133 వచ్చింది. దాన్ని 5 చే గుణిస్తే 665 వస్తుంది. దానికి మన పుట్టిన తేదీ, ఫర్ ఎగ్జాంపుల్ నాది 19 అనుకుంటున్నా కాబట్టి దానికి 665కు 19 కలిపితే 684 వస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన 684 సంఖ్య ఉంది కదా, దీనిలో నుంచి 165ను తీసేయాలి. మీరు ఎన్ని లెక్కలు చేసినా చివరగా వచ్చిన దానికి తీసేయాల్సింది ఏంటంటే 165. 165 తీసేస్తే 519 వచ్చింది. సో ఇప్పుడు వచ్చినటువంటి 519లో మొదటి అంకె 5 అనేది పుట్టిన నెలని సూచిస్తుంది. మిగిలిన 2 అంకెలు 19 ఉన్నాయి కదా, అవి 2 పుట్టిన తేదీని సూచిస్తాయి. జస్ట్ సింపుల్ 5 స్టెప్స్లో 3 నిమిషాల కంటే తక్కువ టైంలో మనం పుట్టిన తేదీని అయితే తెలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్. అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని మ్యాథ్స్ ట్రిక్స్తో పాటు జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ.